हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मनलो चाला मंदिकि उपयोगपड़े अद्भुतमैन टिप तो मुंदुकु वच्चानंडि। मनलो चाला मंदिलो अंटे चिन्न पेद्द अने तेड़ा लेकुंडा अंटे वयसु तेड़ा लेकुंडा चर्मंपै दुरद गज्जी तामर इलांटि चर्म संबंधी समस्यलतो बाधपडुतू उंटारंडि। दीनिकि प्रधान कारणं शारीरिक शुभ्रत लेकपोवडमे अंटे చక్కగా రోజుకు 2 సార్లు స్నానం చేయకపోవడం లేదా రోజు విడిచి రోజు స్నానం చేయడం అలాగే చక్కగా ఉతికిన బట్టలు ధరించకపోవడం అంటే ఒకసారి వాడినవే మళ్ళీ ఎక్కువగా వాడటం అలాగే లోదుస్తుల విషయంలో కూడా తగినంత శ్రద్ధ కనబర్చకపోవడం దీంతో పాటు ఇంట్లో ఎవరికైనా ఉన్నా లేదా సన్నిహితుల్లో ఎవరికైనా ఉన్నా అంటే గజ్జి తామర దురద ఇలాంటి చర్మపు ఇన్ఫెక్షన్లు చాలా త్వరగా వస్తూ ఉంటాయండి। దీనికి ప్రధాన కారణం శారీరక శుభ్రత లేకపోవడమే। తొడల దగ్గర నడుము దగ్గర మరియు చేతుల మీద మెడ దగ్గర ఇలా శరీరంలో కొన్ని భాగాల్లో ఈ తామర గజ్జి దురదలు వంటివి ఉత్పన్నమవుతూ ఉంటాయండి। అయితే ఈ చర్మపు సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు ఇలాగ ఈ తామర గజ్జి మరియు దురద వంటి సమస్యల నుండి శాశ్వత పరిష్కారం ఎలా పొందొచ్చు ఈ టిప్ లో మీకు వివరంగా చెప్తానండి। ముందుగా ఈ టిప్ తయారు చేసుకోవడానికి ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం। ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం వేపాకండి। వేపాకు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగస్ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉందండి। చర్మంపై ఏర్పడే దురద తామర గజ్జి ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు శ్వేదరంధ్రాలను శుభ్రం చేస్తుందండి। చర్మంపై పెరిగిపోయిన ఫంగస్ నిరోధించడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి। ఎందుకంటే వేపాకు మన చర్మానికి చేసే మేలు అంతా ఇంత కాదండి। దీంతో పాటు ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం కర్పూరం అండి। కర్పూరం కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగస్ లక్షణాలను కలిగి ఉంటుందండి। ఇది చర్మానికి ఒక సువాసన కలిగించడంతో పాటు చర్మంపై ఏర్పడే అనేక చర్మపు ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి। ముఖ్యంగా దురద గజ్జి తామర ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కర్పూరం పెట్టింది పేరు। వీటితో పాటు ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం అలోవేరా జెల్ అండి। ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే తాజా అలోవేరా జెల్ను కూడా వాడొచ్చండి లేదా మార్కెట్లో దొరికే అలోవేరా జెల్ కూడా వాడచ్చు। అలోవేరా జెల్లో కూడా మన చర్మకు సంబంధిత అనేక ఇన్ఫెక్షన్లు దూరం చేయడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి। ముఖ్యంగా ఇందులో విటమిన్ E ఉంటుంది, ఇది చర్మానికి ఒక స్వాంతనం చేకూరుస్తుంది। చర్మంపై ఏర్పడిన మచ్చలు ఇలాంటి దురదలు గజ్జి తామర ఇలాంటి సమస్యలను దూరం చేయడంతో పాటు అనేక చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో అలోవేరా పెట్టింది పేరండి। ఇప్పుడు ఈ వేపాకు అలోవేరా మరియు కర్పూరం ఈ మూడింటిని ఉపయోగించి టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మీ చర్మానికి అప్లై చేయడం ద్వారా తామర గజ్జి మరియు ఇతర సంబంధిత దురదల నుంచి మనం శాశ్వత పరిష్కారం పొందొచ్చు నేను మీకు వివరంగా చెప్తానండి। దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకోండి। ఈ బౌల్లో మనం వేపాకును మిక్సీ సహాయంతో ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుని ఈ టిప్లో వాడుకోవాలండి। ఇందులో సుమారు 1 నుంచి 2 టీ స్పూన్ల పరిమాణంలో వేసుకోవాలండి। అంటే మీకు ఈ ప్రభావిత ప్రాంతం ఎంత ఉంది అంటే తామర మీకు శరీరంపై ఎంత వ్యాపించింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి। 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల పరిమాణంలో వేపాకు గుజ్జును తీసుకోవాలండి। మిక్సీ సహాయంతో ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవచ్చు। 2 టీ స్పూన్ల పరిమాణంలో వేపాకు గుజ్జు అలాగే 2 నుంచి 3 కర్పూర బిళ్ళలను ఇందులో వేసుకోవాలండి। కర్పూర బిళ్ళలు చాలా సులభంగా మనకు లభిస్తాయి, మనం దేవుడి దగ్గర వాడుతూనే ఉంటాం। ఆ కర్పూరాన్ని మీరు నిర్భ్యంతరంగా ఉపయోగించవచ్చు। 2 నుంచి 3 కర్పూర బిళ్ళలండి। చివరగా 1 స్పూన్ పరిమాణంలో అలోవేరా జెల్ను కూడా ఇందులో వాడుకోవాలండి। వేపాకు గుజ్జు కర్పూరము మరియు అలోవేరా ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలండి। ముఖ్యంగా ఈ సమ్మర్లో అందరికీ చెమట ఎక్కువగా పడుతూ ఉంటుందండి గుప్త ప్రదేశాల్లో, అలాంటి వాటి వల్ల కూడా ఈ తామర గజ్జి దురద వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయండి। అలాగే శారీరక శుభ్రత పాటించకపోవడమే దీనికి ప్రధాన కారణం। ఇలా ఈ తామర గజ్జి దురద వంటివి కలగడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి। ఇది ఎవరికి చెప్పుకోలేని సమస్య, ఒకవేళ ఎవరికైనా చెప్పుకున్నా అది నవ్వుల పాలు అవుతూ ఉంటారు। ఇలా ఎవరికి చెప్పుకోలేని బాధతో ఎంతో ఆత్మన్యూనతా భావానికి లోనవుతూ ఉంటారండి। ఇలాంటి సమస్యలను దూరం చేసే అద్భుతమైన రెమెడీ అని చెప్పవచ్చండి। ఇప్పుడు ఈ మూడు బాగా కలిసినాయండి, దీన్ని ఎలా అప్లై చేయాలి నేను మీకు వివరంగా చెప్తానండి। ఈ మిశ్రమాన్ని మీకు ఎక్కడైతే తామర గజ్జి లేదా దురదలు ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాల్లో పైపోతగా పూయండి। పూసిన తర్వాత సుమారు 1 గంట సేపు అలాగే వదిలేయండి। ఒకవేళ మీకు వీలు కుదిరితే రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుని ఉదయాన్నే చక్కగా వాష్ చేసుకోండి। ఒకవేళ రాత్రి పడుకునే ముందు మీకు అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే మీకు ఎంతసేపు వీలుంటే సుమారు 1 గంట 2 గంటల సేపు 3 గంటల సేపు ఎలాంటి ప్రాబ్లం లేదండి। మీరు ఎంతసేపు ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఈ మిశ్రమాన్ని పైపోతగా వాడితే అంత మంచిదండి। ఒకవేళ మీకు వీలు కుదరని పక్షంలో సుమారు ఒక గంట సేపైనా ఈ మిశ్రమాన్ని మీ తామర గజ్జి దురదలు ఇలాంటి ప్రభావిత ప్రాంతాల్లో ఒక పైపూతగా వేసి అలాగే వదిలేయండి। తర్వాత చక్కగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి। ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేయడం వల్ల వారంలో 2 లేదా 3 రోజులు చేయడానికి ప్రయత్నం చేయండి। ఒకవేళ మీకు కుదిరితే చక్కగా ఆఫీస్ నుంచి రావడం లేదా మీ పనుల నుంచి వచ్చిన తర్వాత చక్కగా ఈ మిశ్రమాన్ని మీ శరీరంపై పైపోతగా అప్లై చేయండి। ఒకవేళ మీకు వీలు కుదరని పక్షంలో వారంలో 2 లేదా 3 రోజులు ఖచ్చితంగా ఈ టిప్ను వాడే ప్రయత్నం చేయండి। ఇలా ఈ క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేయడం వలన ఏదైతే మీరు గజ్జి తామర దురద వంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుందండి। అలాగే చర్మంకు సంబంధించి ఇన్ఫెక్షన్ అనేకం కూడా తగ్గించే శక్తి వేపాకు మరియు కర్పూరానికి ఉన్నాయండి। అయితే మీరు అశ్రద్ధ వహించకుండా ఈ టిప్ను ఈ రోజే వాడటానికి ప్రయత్నించండి। ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేయడం వలన మీరు తామర గజ్జి మరియు దురదల వంటి సమస్యల నుండి చాలా తేలిగ్గా బయటపడతారు। సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు టిప్। ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను। మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి। అంతవరకు సెలవు, ధన్యవాదములు। వీడియోను చూసినందుకు ధన్యవాదములు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి। మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు। దీంతోపాటు మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయగలరు।